శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ స్పృహతో సంస్కరణ అభిలాషతో పీడిత జనోద్ధార లక్ష్యంతో రచనలు చేసిన శ్రీపాద పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకాలోని పొలమూరు గ్రామంలో జన్మించారు వైదిక విద్యతో విద్యాభ్యాసం మొదలై పన్నెండవ ఏట పెళ్లినాటికే స్మార్తం నేర్చుకోవడం పూర్తయింది పెద్దన్న దగ్గర రఘువంశం పాఠం మొదలైంది వల్లూరులో గుంటూరు సీతారామశాస్త్రి గారి దగ్గర కావ్యపాఠం చెప్పుకుంటున్నప్పుడే తెలుగులో మంచి పాండిత్యం సంపాదించాలని నిశ్చయించుకొని నన్నయ భారతం చేపట్టారు ఈ క్రమంలోనే కామరాజు కథలు అరేబియన్ నైట్స్ కథలు చార్ దర్వేష్ కథలు సుఖసప్తశతి కథలు వంటివి పారాయణ గ్రంథాల్లాగా సుఖసప్తతి కథలు వంటివి పారాయణ గ్రంథాల్లాగా మళ్లీ మళ్లీ చదివి రహస్యంగా కథలు రాయడానికి పూనుకొన్నారు శాస్త్రిగారి మొదటి నవల మిథునానురాగం పంతొమ్మిది వందల పద్నాలుగులో వెలువడింది మొదటి కథ ఇరువుర మొక్కచోటికే పోదుము పంతొమ్మిది వందల పదిహేనులో ఆంధ్ర వారపత్రికలో ప్రచురితం మొత్తం డెబ్భై ఐదు కథలు రాశారు వాటిలో పంతొమ్మిది కథలు పూలదండ పేరుతో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఒక సంపుటంగా వెలువడ్డాయి వాటిక విషభుజంగం రక్షాబంధనం క్షీరసాగర మథనం మొదలైన నవలలు రాశారు రాజరాజు నాటకం కలంపోటు టీ పార్టీ వంటి నాటికలు రూపరచయితగా గుర్తింపు తెచ్చాయి అనుభవాలు జ్ఞాపకాలును తెలుగు నాట సాంస్కృతిక పరిణామ చరిత్ర అద్భుతంగా చిత్రించిన ఆత్మకథ శతాధిక గ్రంథకర్తలైన వీరు తొమ్మిది సంవత్సరాలు ప్రబుద్ధాంధ్ర పత్రిక నిర్వహించారు తెలుగు సాహిత్య రంగంలో కథా రచయితగా కనకాభిషేక గౌరవం పొందిన శ్రీపాద పంతొమ్మిది వందల అరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఐదున కన్నుమూశారు ఈ తరం కోసం కథాస్రవంతి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలు ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ ప్రచురణ గౌరవ సంపాదకులు శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రధాన సంపాదకులు శ్రీ వల్లూరి శివప్రసాద్ సంపాదకులు మోదుగుల రవికృష్ణ శ్రీపాదసుబ్రహ్మణ్య శాస్త్రి కథలు యావత్ భారతదేశం ఆదర్శంగా నిలుపుకోగల స్పృహతో సమాజ సంస్కరణాభిలాషతో పీడిత జనోత్తర లక్ష్యంతో సౌహార్దాభివ్యక్తితో అద్భుతమైన రచనలు చేసి అనేక తరాల వారి మన్ననలు అందుకున్న మహారచయిత శ్రీపాద పద్యరచనలు నాటకాలు నాటికలు రేడియో నాటికలు నాటకాలు నవలలు అనేక రచనలు చేసిన ప్రధానంగా కథారచయిత కథనం చెక్కడంలో శ్రీపాద వారొక మహాశిల్పి నేపథ్య నిర్మాణంలో శాస్త్రి గారు ఒక చిత్రకారుడు వర్ణనల విషయంలో ఎక్స్రే కలం అయినది రెండు మూడు పాత్రలను తీసుకుని చాలా అమాయకంగా కథను ఎత్తుకొని క్లిష్టమైన సన్నివేశాల్లోకి మన గుండెల్ని పట్టుకుని లాక్కు వెళ్ళి శత్నులు పేల్చగల ఫీల్డ్ మార్షల్ శ్రీపాద వ్యావహారిక భాషావాదిగా గిడుగు ఉద్యమానికి అందించారు కథారచయితగా గురజాడ మార్గాన్ని ముందుకు తీసుకువెళ్లారు శ్రీపాద ఇవే మా తెలుగు కథలు అంటూ తెలుగు వాళ్లు గర్వించదగ కథలను అందించిన ఘనాపాటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ శ్రీపాదవారి కథల్ని పాఠకుల కోసం అందిస్తున్నది శ్రీపాదవారి కథలే కాకుండా మరొక ముప్పై మూడు మంది ప్రఖ్యాత రచయితల కథలన్నింటినీ కూడా ఒక సంపుటిగా తీసుకురావడం జరిగింది ఈ సంపుటి మొత్తం సుమారు పదమూడు వందల డెబ్భై ఐదు రూపాయలకి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ అందిస్తున్నది ఈ కాపీలు ప్రతులు కావలసిన వారు ఈ క్రింది చిరునామాలో సంప్రదించాలి అభ్యుదయ చేతల సంఘం గుంటూరు జిల్లా శాఖ నూట ఒకటి బృందావన్ పార్క్ రెసిడెన్సీ ఏడవ లైన్ ఎస్వీఎన్ కాలనీ గుంటూరు ఐదు రెండు రెండు సున్నా సున్నా ఆరు సెల్ నంబర్ నైన్ టూ నైన్ వన్ ఫైవ్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్